హలో ఎవ్రీవన్ ఇలాంటి వీడియోస్ ముందుగా కావాలి అనుకుంటే వెంటనే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి అప్కమింగ్ రివ్యూలోకి వెళ్ళిపోదాం ఎపిసోడ్ స్టార్ట్ అవ్వగానే రాజ్ కావ్య పాన్షాపతనికి దొరికిపోతారు కదా పోలీసులు కూడా రావడంతో ఇక రాజ్ కావ్యకి ఏమీ అర్థం కాదు ఇక కావ్య ఎలాగో ఒకలాగా మేనేజ్ చేస్తూ ఉంటుంది ఇంతలో ఇన్స్పెక్టర్ అంటారు ఇద్దరు కొత్తగా పెళ్ళైన జంటలా ఉన్నారు పాన్ షాప్ వచ్చి దొంగతనం చేయడమేంటి అని అంటారు ఇన్స్పెక్టర్ ఇంతలో పాన్ షాప్ ఓనర్ అంటారు ఏమో నాకు తెలీదు వీళ్ళిద్దరిని అరెస్ట్ చేయండి ఎన్ని పాన్లు తిన్నారో అవన్నీ కక్కించండి అని అంటారు పాన్ షాప్ ఓనర్ బాగుంది కిల్లీలని కక్కిస్తే నువ్వేం చేసుకుంటావు అని అంటారు ఇన్స్పెక్టర్ అలా అయితే డబ్బులు ఇవ్వమనండి అని చెప్పాను కానీ ఇక రాజ్ అది అని చెప్పి జోబులో చెక్ చేసుకునే లోపు జోబులో ఒక్క రూపాయి కూడా ఉండదు అయ్యో పర్సు తేవడం మర్చిపోయాను సరే ఫోన్పే చేయండి అని అంటారు ఓనర్ ఫోన్ కూడా తేలేదు అసలు మీ ఇద్దరు ఏమనుకుంటున్నారు ఇన్స్పెక్టర్ వీళ్ళిద్దరిని అరెస్ట్ చేసి నా డబ్బులు నాకు ఇప్పించండి అనగాని బాగుంది కిల్లీలు దొంగతనం చేశారని సెల్ ఖాళీగా ఉందని వీళ్ళిద్దరిని ఎలా పెడతామయ్యా మీకు తెలిసిన వారికి ఎవరికైనా ఫోన్ చేసి ఆయన డబ్బులు ఆయనకి ఇవ్వండి అనగానే ఎంత డబ్బులు అని అంటుంది కావ్య ఎంతంటే ఒక ఐదొందలు అని చెప్పి అంటారు ఇక ఆ పాన్ షాప్ ఓనర్ హమ్మో ఐదు వందలా ఎక్కువవుతుందేమో అని అంటారు రాజ్ మరి అలా అయితే తగ్గేది లేదు అనగానే ఐదు వందల కోసం మా ఇద్దరిని పోలీస్ స్టేషన్ లో పెడతావా ఇదంతా ఈ కళావతి వల్లే జరిగింది అని అంటారు రాజ్ పోనీలేండి ఇప్పుడు నా మీద పడి ఏడవకుండా ఇప్పుడు ఏం చేయాలో ఆలోచించండి అని చెప్పి వాళ్ళ నాన్నకి ఫోన్ చేస్తుంది ఇక ఇన్స్పెక్టర్ దగ్గర నుండి ఫోన్ తీసుకొని కావ్య ఇక కృష్ణమూర్తి హుటాహుటిన పాన్ షాప్ దగ్గరికి వస్తారు కృష్ణమూర్తిని చూడగానే హాయ్ కృష్ణమూర్తి ఏంటి నువ్వొచ్చావు అనగానే వీళ్ళు మా కూతురు మా అల్లుడు నువ్వు గుర్తుపట్టలేదా అని అంటారు కృష్ణమూర్తి అంటే మీ అందరూ బంధువులన్నమాట మేము ఖాళీగా ఉన్నామని పోలీసులకు ఫోన్ చేసి ఇలా చెప్తారా అనగాని సర్ తప్పైపోయింది మీరు వెళ్ళండి అని చెప్పి అనేసరికి అక్కడ నుండి పోలీసులు వెళ్ళిపోతారు ఇక కృష్ణమూర్తి ఆ ఐదు వందలని పాన్ షాప్ ఓనర్కి ఇస్తారు వద్దులే కృష్ణమూర్తి మీ కూతురు మీ అల్లుడు అన్నారు కదా ఏదో సరదాగా దొంగతనంగా నా షాపులో దూరి కీలని తిన్నారు వదిలే అనగానే ఏం వద్దు మా అల్లుడు గురించి నీకు తెలియక ఇలా మాట్లాడుతున్నావు తను స్వరాజ్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీ ఎండీ అనగానే అవునా బాబ్బాబు మీలాంటి వారు మా షాపులో కాలు పెడితే మా జీవితమే ధన్యమైపోతుంది నేను ఎన్ని మాటలన్నా మీరు ఒక్క మాట కూడా చెప్పలేదు అది మీలో మంచితనం కృష్ణమూర్తి మంచి అల్లుడు మంచి కూతురు నీకు ఉన్నారు అని చెప్పి అంటారు ఓనర్ ఇక కృష్ణమూర్తి అమ్మ కావ్య మీ అమ్మకి నీకు కిల్లి అలవాటు ఉంది ఇదిగో బాబు కూడా అలవాటు చేశావు ఇద్దరు జాగ్రత్తగా ఇంటికి వెళ్ళండి అని అంటారు సరేనా మీరెలా వచ్చారు అని చెప్పి అంటుంది మా నా ఇల్లు ఇక్కడికి దగ్గరగానే ఉంది కదమ్మా నడుచుకొని వచ్చాలే వెళ్ళండి అని అంటారు కృష్ణమూర్తి ఇక రాజ్ కావ్య బైక్పై ఇంటికి బయలుదేరుతారు తెల్లగా తెల్లవారుతుంది కనకం నిద్రలేస్తుంది అమ్మో ఈ రుద్రానికి ఏసీ అలవాటు బాగా ఉంది అందుకే ఎక్కువ ఏసీ పెట్టింది కరెక్ట్గా చీరలు దొరికాయి కాబట్టి ఈ చీరలు కప్పుకున్నాను అని చెప్పి చీరల్ని మడత పెడుతూ ఉంటే ఇంతలో రుద్రాని లేస్తుంది ఆ చీరలను చూసి కనకం ఏం చేస్తున్నావు నా చీరలని ఎందుకు మడత పెట్టున్నావు ఇవన్నీ ఐరన్ చేసినవి తెలుసా అని అంటుంది ఐరన్ చేసినవా మడత పెడుతున్నానులే అని అంటుంది కనకం ఇవి ఎంత కాస్ట్లీనో నీకు తెలుసా అయినా వీటిని ఎందుకు మడత పెడుతున్నావు అని అంటుంది నీకు తెలీదా రుద్రాని నీకేమో ఏసీలో పడుకోవడం అలవాటు అదుగో పదిహేనులో పెట్టావు అసలు ఎంత చలిగా ఉందో తెలుసా నువ్వు ఒక్క బెడ్షీట్తోనే తోనే చక్కగా పడుకున్నావు నేను నీ చీరలన్నీ బొంతగా వేసుకొని పడుకుంటే గానీ నాకు నిద్ర పట్టలేదు ఇక ఈ రోజు నుండి నువ్వు ఎంత ఏసీ ఎక్కువ పెట్టినా నాకేమీ అవసరం లేదు ఈ చీరల్ని నేను ఒకటాని త ఒకటి కప్పుకొని మని పడుకుంటాను అనగానే కనకం ఏసీ ఎక్కువైతే తగ్గించమని అడగాలి అంతేగాని కాస్ట్లీ చీరల్ని తీసుకొచ్చి వేసుకోకూడదు అని చెప్పి అంటుంది మరేమో నీకు అడగాలంటే మంచి నిద్రలో ఉన్నావు గారు ఈ చీరలన్నీ నాకు మడత పెట్టడం రావటం లేదు కాస్ట్లీ కదా మీరే మడత పెట్టుకోండి నాకు మాత్రం మంచి బెడ్షీట్ని ఇవ్వండి లేకపోతే ఏసీని మీడియంలో పెట్టండి అని చెప్పి కనకం అక్కడి నుండి వెళ్ళిపోతుంది ఏ కనకం నీకు నేనేదో జలక్కిస్తానంటే నువ్వే నాకు జలక్కిస్తావా అని మనసులో అనుకుంటుంది రుద్రాని ఇది ఇలా ఉండగా రాజిక గార్డెన్లో కూర్చొని అన్ని ఫైల్స్ చూస్తూ ఉంటారు ఇంతలో రాహుల్ వచ్చి రాజ్ ఈరోజు మీటింగ్ ఉందన్నావు కదా మరి టైం అవటం లేదా అని అంటారు రాహుల్ చూడు రాహుల్ మీటింగ్ కోసమే అన్ని ప్రిపరేషన్ చేసుకుంటున్నాను అన్నట్టు నువ్వేంటి ఆఫీస్కి టైంకి రావటం లేదు అని అంటారు అయ్యో చూడు స్వప్న ప్రెగ్నెంట్తో ఉంది తన గురించి పట్టించుకోకపోతే అందరూ నన్నే అంటారు కదా రాజ్ అని అంటారు రాహుల్ సరే స్వప్న విషయంలో జాగ్రత్తగా చూసుకో అని అంటారు రాజ్ ఇంతలో ఇన్స్పెక్టర్ ఫోన్ చేస్తారు రాజ్కి చెప్పండి ఇన్స్పెక్టర్ గారు ఆ మైఖెల్ ఏదైనా నిజం చెప్పాడా అలాగే వినాయక ప్రతిమను దొంగతనం చేసేవారు నిజం చెప్పారా అని అడుగుతారు సర్ సర్ మీకొక విషయం చెప్పాలి వాళ్ళిద్దరినీ పెట్టించింది ఒక మనిషే అని మాత్రం తేలింది కానీ వాళ్ళు మాత్రం నిజం చెప్పటం లేదు కానీ ఈరోజు వాళ్ళతో నేను ఎలాగైనా నిజం చెప్పిస్తాను వాళ్ళిద్దరితో ఆ పని ఎవరు చేపిచ్చారు అన్నది ఖచ్చితంగా తెలుసుకుంటాను సార్ అని అంటారు ఇన్స్పెక్టర్ ఓకే అని చెప్పి రాజ్ కాలనీ కట్ చేస్తారు ఎవరు రాజ్ ఇన్స్పెక్టర్లా అనుకున్నాను అని అంటారు అవును స్వప్నని పదే పదే కిడ్నాప్ చేస్తున్నాడు కదా ఆ మైఖేల్ గాడు వాడు ఖచ్చితంగా ఈరోజు నిజం చెప్పేయాలని నిర్ణయానికి వచ్చినట్టున్నాడు అందుకే ఇన్స్పెక్టర్ గారు చెప్పారు వాడి దొరికితే అప్పుడే వాడి పని అయిపోతుంది అనగానే ఇక రాహుల్కి టెన్షన్ వస్తుంది ఇదేంటి మైకేల్ గాడు ఒకవేళ ఇన్స్పెక్టర్కి నిజం చెప్పేస్తే ఇక అందరూ నన్ను ఇంట్లో ఇక ఉండనివ్వరు వాణ్ణి ఎలాగైనా బెయిల్పై పై బయటికి తీసుకురావాలి అని చెప్పి మనసులో అనుకుంటారు ఇక రాహుల్ రాహుల్ లాయర్కి ఫోన్ చేస్తారు లాయర్ చెప్తారు తను బెయిల్పై పై బయటికి రావాలి అంటే ఖచ్చితంగా ఐదు లక్షలు కావాలి ఆ ఐదు లక్షలు అరేంజ్ చేయండి రాహుల్ అప్పుడు ఖచ్చితంగా తను బయటికి వస్తారు తరువాత తన్ని ఇక్కడి నుండి ఎక్కడికైనా పంపించేయండి అని అంటారు సరే అదంతా చూసుకుంటాను రేపటికి రేపు బెయిల్పై ఆ మైకేల్ గాడు రావాలి అని అంటారు మీరు డబ్బులు అరేంజ్ చేయండి నేను వాణ్ణి బయటికి ఎలా తేవాలో తెస్తాను అని అంటారు ఇక లాయర్ ఇది ఇలా ఉండగా కనకం వంటగదిలోకి వస్తుంది అమ్మా నువ్వు కూర్చో అందరికీ నేను కాఫీలు చేసేశాను అని అంటుంది కావ్య ఇదేంటే నేను నీకు హెల్ప్ చేస్తాను కదా అని అంటుంది అమ్మా నువ్వు మా అత్తారింట్లో అక్కని చూసుకోవడానికి వచ్చావు ఇక్కడ కోడలిగా నేను మీ బాధ్యతని తీసుకోవాలి నువ్వు కూడా వెళ్ళి సోఫాలో కూర్చోమ్మా అని అంటుంది కావ్య ఇల్లు ఇటువైపు స్వప్న ఆలోచిస్తూ ఉంటుంది నేను ఈరోజు ఎలాగైనా నా ప్రెగ్నెంట్ డ్రామాకి పులిస్టాప్ పెట్టాలి ఇక పులి స్టాప్ పెట్టాలంటే ఈ ఇంట్లో జరగదు బయటికి వెళ్తే మా ఫ్రెండ్ హాస్పిటల్లో ఏదో అభాషం జరిగినట్టు నేను సీన్ క్రియేట్ చేసి ఇక ఈ కడుపు డ్రామాకి ఫుల్ స్టాప్ పెట్టేస్తాను అని చెప్పి అమ్మమ్మగారు తాతయ్య గారు నేను హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవాలనుకుంటున్నాను అని అంటుంది స్వప్న అవునా స్వప్న సరే రుద్రాని నీతో పాటు వస్తుంది అనగానే వద్దామమ్మగారు ఎందుకంటే అత్తయ్య తీసుకెళ్లిన హాస్పిటల్లో డాక్టర్ అత్తయ్యకే వాల్యూ ఇవ్వటం లేదు నాకేమిస్తారు అందుకే నా ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళి చెకప్ చేసుకుంటాను అని చెప్పి అంటుంది అలా అయినా పర్వాలేదు పాటు రుద్రాని వస్తుంది అని చెప్పి అనగానే నాతో పాటు అత్తయ్యొద్దు మా అమ్మని తీసుకువెళ్తాను అని అంటుంది సరే సరే కనకం స్వప్నని హాస్పిటల్కి తీసుకువెళ్ళి చెకప్ చేసుకొని జాగ్రత్తగా రా అని అంటుంది సరేనమ్మా అని చెప్పి స్వప్న రావే ఎక్కువగా ఎండ వచ్చేలోపు ఇంటికి రావచ్చు అని అంటుంది సరేనమ్మా అని చెప్పి ఇక కనకం స్వప్నని హాస్పిటల్కి తీసుకుని వెళ్తుంది ఇది ఇలా ఉండగా రాహుల్ ఇంటికి వస్తారు గదిలో స్వప్న లేకపోవడంతో అంటే స్వప్న ఎక్కడ ఉంది అని చెప్పి అంతా వెతుకుతాడు ఇక స్వప్నకి ఫోన్ చేస్తాడు రాహుల్ నేను హాస్పిటల్లో ఉన్నాను హాస్పిటల్లో చెకప్ చేయించుకోవడానికి వచ్చాను అనగానే సరే జాగ్రత్తగా రా స్వప్న అని చెప్పి ఫోన్ కట్ చేసి అమ్మయ్యా లేదు ఇప్పుడు తన జ్యువెలరీని తీసుకువెళ్ళి తాకట్టు పెట్టి ఆ ఐదు లక్షలు వాడికిచ్చి బెయిల్పై మైకేల్ గాని విడుదల చేస్తాను ఈ ప్రాబ్లం అనేది సాల్వ్ అవుతుంది ఇదేంటో వేసిన ప్లాన్లన్నిటికీ డబ్బులు ఖర్చవుతున్నాయి ఒక్క ప్లాన్ కూడా కరెక్ట్ గా జరగటం లేదు ఈ ప్లాన్ అయితే ఖచ్చితంగా జరగాల్సిందే ఇప్పుడు నేను ఇరిక్కిపోతాను అని చెప్పి స్వప్న ఇక గోల్డ్ని బాక్సుల్లో పెట్టి ఆ నక్స నక్లెస్లన్నీ ఒక దానిలో పెట్టి ఇక రాహుల్ కిందికి వస్తూ ఉంటారు ఇంతలో అంటారు రాహుల్ ఇంకా ఆఫీస్కి వెళ్ళలేదా అని అంటారు ఆ వెళ్తాను రా అని చెప్పి భయం భయంగా కిందికి వస్తారు హాల్లో ఇక రుద్రాని అపర్ణాదేవి ధాన్యలక్ష్మి ప్రకాష్ ఇటువైపు సుభాష్ నానమ్మగారు తాతయ్య గారు ఉంటారు కావ్య వంటగదిలో వంట చేస్తూ ఉంటుంది స్వప్న అలాగే కనకం హాస్పిటల్కి వెళ్లడంతో వాళ్ళిద్దరూ తప్పించి అందరూ ఉంటారు ఇక రాహుల్ అక్కడి నుండి తప్పించుకొని వెళ్ళబోతూ ఉండగా ఇంతలో ప్రకాష్ రాహుల్ ఏంటి ఆ క్యారీ బ్యాగ్లో ఏం తీసుకెళ్తున్నావు అని అంటారు అమ్మో నీ ఆరాలు కావాలి ఆ మావయ్య చిన్న పని ఉంది బయటికి అందుకే వెళ్తున్నాను అని అంటారు అన్నట్టు నీ సంచిలో ఏముందంటే చెప్పవేంటి కొత్తగా వచ్చిన డిజైన్స్ ఏమైనా వచ్చాయా అవి ఆఫీస్కి తీసుకురమ్మన్నారా అని అంటారు ప్రకాష్ ఆ అవును అవును అని తడబడుతూ ఉండగానే ఇక ప్రకాష్ ఇక తన చేతిలో ఉన్న ఆ సంచిని లాక్కునేలోపు ఆ సంచిలో ఉన్న నగలన్నీ కింద పడిపోతాయి ఒక్కసారిగా అందరూ షాక్ అయిపోతారు ఇక రాహుల్ అయితే బిక్క చచ్చిపోతారు ఇంతలో రాజ్ కిందికి వచ్చి ఆ నగలని చూస్తారు అందరూ ఇక ఆ నగలను చూసి షాక్ అయిపోతా ఉంటారు ఇంతలో ఇక వంటగదిలో ఉన్న కావ్య కూడా బయటికి వస్తుంది రాహుల్ ఏంట్రా ఈ నగలేంటి తీసుకెళ్తున్నావేంటి దేనికోసం తీసుకెళ్తున్నావు అని అంటారు రాజ్ అంటే అది అనబోతూ ఉంటే నిజం చెప్పు స్వప్న హాస్పిటల్కి వెళ్ళి చెకప్ చేసుకోవడానికి వెళ్ళింది తనకు కూడా తెలీదు ఇప్పుడు తన నగలని నువ్వు తీసుకొని వెళ్తున్నావు దొంగచాటుగా తీసుకొని వెళ్తున్నావు ఎందుకు అని అంటారు రాజ్ రాజ్ ఏం చెప్పను ఈ మధ్య ఖర్చులకి డబ్బులు లేవు అందుకే అనగానే ఆపు ఇప్పుడు ఈ నగలు తీసుకెళ్లి ఏం ఖర్చు పెట్టాలని అనుకుంటున్నావో అది చెప్పు అని అంటారు రాజ్ నువ్వు డబ్బులు అడిగితే నేను ఇచ్చేవాణ్ణి కదా కానీ దొంగతనంగా నగలు తీసుకు కారణమేంటో చెప్పు అదేంటి రాజ్ అలా అడుగుతున్నావు వాడి దగ్గర ఖర్చు పెట్టుకోవడానికి కూడా డబ్బుల్లేవు అందుకే నా కొడుకు ఎవరికీ తెలియకుండా నగలను తాకట్టు పెట్టి తన ఏదో అవసరాలు తీర్చాలనుకుంటున్నాడు అని అంటుంది రుద్రాణి ఆపు రుద్రాణి కొడుకు తప్పు చేస్తూ ఉంటే వెనకేసుకుని వచ్చే అమ్మని నిన్నే చూస్తున్నాను అసలు రాహుల్ నోటి వెంట అసలు ఏంటి అన్నది చెప్పనేలేదు ఇంతలో నువ్వు సమాధానం చెప్పేస్తున్నావు అని అంటుంది అపర్ణాదేవి ఏం చేయాలి వదినా నా కొడుక్కిని చంపేయాలా అనగాని చంపాల్సిన అవసరం లేదు రుద్రాని ఇంట్లో ఏ చిన్న గొడవైనా నువ్వు దానికి ఆద్యం పోసి గొడవని పెద్దది చేస్తావు మరి నీ కొడుకు తన భార్య నగలు తను లేకుండానే తీసుకుని వెళ్తున్నారు ఎందుకు అని అడిగితే సమాధానం చెప్పటం లేదు డబ్బులే అవసరమైతే దేనికోసమని సమాధానం చెప్పి అడిగి తీసుకు కదా అని అంటారు ఇందిరాదేవి ఇంతలో రుద్రాని తన దగ్గరికి వస్తుంది ఏరా రాహుల్ ఎందుకిలా ఈడియట్ పని చేస్తున్నావు అనగానే మమ్మీ ఏం చేయను తప్పు చేస్తున్నా మమ్మీ అని అంటు అంటారు రాహుల్ ఇందులో రుద్రాని అందరి ముందు రెండు చెంపలు వాయిచ్చేస్తుంది చూడు నువ్వు ఇలాంటి పనులు చేసి నా పరువులు తీసి నన్ను అందరితో మాట అనిపిస్తున్నావు వెళ్ళి ఆ నగల్ని జాగ్రత్తగా అక్కడ పెట్టేసే అని అంటుంది ఇక రాహుల్ పైకి వెళ్ళి ఆ నగల్ని ఎక్కడుంటే అక్కడే పెట్టేస్తారు చూడండి ఈ విషయం ఎవ్వరికి కనకానికి స్వప్నికి తెలియకుండా జాగ్రత్త పడండి ఎందుకంటే కడుపుతో విన్న పిల్ల తన మొగుడు ఇదిగో ఇలా నగలు దొంగతనంగా తీసుకెళ్తున్నాడంటే బాధపడుతుంది అని అంటారు ఇక ఇందిరాదేవి గారు ఇటువైపు కావ్య రాహుల్ వైపు చూస్తుంది ఇప్పటికిప్పుడే ఎందుకు ఈయనకి నగలు అమ్మాలని అనుకుంటున్నాడు అంటే ఏదో కారణం ఉండే ఉంటుంది ఆ కారణం తెలుసుకోవాలి అని అనుకుంటుంది ఇక కావ్య అన్నట్టు అమ్మ అక్క ఇద్దరూ హాస్పిటల్లోకి వెళ్ళి చెకప్ చేసుకోవడానికి వెళ్ళారు ఇప్పుడు అమ్మకి నిజం తెలిస్తే అమ్మో అందరి ముందు అక్క గురించి అమ్మ చెప్తుంది ఖచ్చితంగా చెప్పేస్తుంది ఏదో ఒక సమస్య ఇంట్లోనే ఉంటుంది ఎప్పుడు లేని ఇల్లంటూ ఉండదేమో అని చెప్పి కావ్య మనసులో అనుకుంటూ ఉంటుంది ఇది ఇలా ఉండగా స్వప్న తన ఫ్రెండ్ హాస్పిటల్కే తీసుకువెళ్తుంది కనకానికి ఇక తన ఫ్రెండు ఏంటే ఇప్పుడు కొత్త డ్రామా మొదలు పెడితే ఈ హాస్పిటల్లో నా ఉద్యోగం పోతుంది ఎందుకంటే ఇలాంటి డ్రామాలు ఆడాలంటే భయం ఇక ఉన్న కడుపుని ఉంచుకోక ఇలా ఏంటి అని నన్ను అంటారు చూడు ఒక డాక్టర్గా నేను ఏమీ చేయలేను నీ ఫ్రెండ్గా నేను ఏదైనా చేయగలను ఇప్పుడు నేను నీకు ఏం చెప్పినా నా ఉద్యోగం పోతుంది అని అంటుంది ఇదంతా కనకం అప్పుడే వచ్చి వినడంతో స్వప్న ప్రెగ్నెంట్ కాదని అర్థమవుతుంది ఒక్కసారిగా కనకానికి ఏం చెయ్యాలో అర్థం కాదు ఇక అంటుంది పద స్వప్న నీ జీవితం కంటే కావి జీవితమే నాకు ముఖ్యం ఎందుకంటే నువ్వు తప్పు చేసి మోసాలు చేస్తున్నావు ఇప్పుడు నువ్వు ప్రెగ్నెంట్ కాకపోయినా ప్రెగ్నెంట్ అని నమ్మిస్తున్నావు ఈ మోసానికి మమ్మల్ని కూడా బాధ్యతలు చేస్తున్నావు నువ్వు ఇంటికి వస్తే నీ గురించి చెప్తాను నువ్వు ఇంటికి రాకపోయినా అందరి గురించి నిజం చెప్పేస్తాను అందరితో నిజం చెప్పేస్తాను అని చెప్పి కనకం ఇక దుగ్గిరాల ఇంటికి బయలుదేరుతుంది ఇక స్వప్న కూడా తన వెంటే వచ్చి సిగ్గుతో తలదించుకుంటుంది ఇక కనకం అందరికీ ఇక స్వప్న గురించి చెప్పాలనుకున్నా ఇంతలో కావ్యస్తుంది అమ్మా అక్కని చెకప్ చేసుకుని తీసుకొచ్చావు కదా అంతా బాగానే ఉంది కదా అందుకే వెళ్ళి పైకి వెళ్ళి రెస్ట్ అమ్మా భోజనానికి పిలుస్తాను అని అంటుంది అది కావ్యే కా అది కాదు కావ్య నేనొకటి చెప్పాలనుకుంటున్నాను అనగాని ఏంటి ఇప్పుడు నా కోడలు కడుపులో ఉన్న బిడ్డ ఆరోగ్యంగా ఉన్నాడనే చెప్తావు కదా ఇంకేంటి అని అంటుంది రుద్రాని అవునత్తయ్య చాలా ఆరోగ్యంగా ఉన్నారు అని చెప్పారు అని చెప్పి అంటుంది స్వప్న కనకానికి కోపం వస్తూ ఉంటుంది కావికి అర్థమవుతుంది అమ్మకి నిజం తెలిసిపోయింది ఖచ్చితంగా అమ్మ అందరి ముందు చెప్తుంది ఇప్పటికే ఈ ఇంట్లో అమ్మ వాళ్ళకి నమ్మటం లేదు ఇక ఈ విషయం తెలిస్తే జీవితాంతం నమ్మరు ఈ సమస్యని ఎలాగో ఒకలాగా పరిష్కరించాలి కానీ ఇప్పుడు కాదు అని చెప్పి అమ్మ వెళ్ళమ్మా అలసిపోయావు అని అంటుంది ఇక సరే అని చెప్పి కనకం పైకి వెళ్ళిపోతుంది ఇక స్వప్న అనుకుంటుంది అమ్మకి నిజం తెలిసింది ఇప్పుడు చెప్పాలనుకున్నా అడ్డుపడిపోయాను కాని ఈ సమస్యని నేనే పరిష్కరించుకోవాలి ఏం చెయ్యాలబ్బా అని చెప్పి పైకి వెళ్తుంది స్వప్న ఇక అద్దం ముందు తన ప్రెగ్నెంట్ని చూసుకొని ఇదే కదా ఇదే కదా అని చెప్పి ఆ ప్యాడ్ని విసిరికొడుతుంది విసిరి కొడుతుంది అమ్మయ్యా ఈరోజు ఎలాగైనా సరే అమ్మ కావ్య ఇద్దరు నా దగ్గరికి రాకముందే నేను నా పనిని చేసుకోవాలి ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనేలోపు కరెక్ట్గా రాహుల్ లోపలికి వస్తారు స్వప్న నీకొక నిజం చెప్పాలి అని అంటారు ఇంతలో ఏంటా నిజం రాహుల్ మన కడుపులో బిడ్డా అని చెప్పి ఇక కడుపు చూడగానే అక్కడ ఖాళీగా ఉంటుంది స్వప్న ఏంటి నువ్వు ఇలా ఉన్నావేంటి ఇంతకుముందులా ఉన్నావేంటి అని అంటారు ఒక్కసారిగా ప్యాడ్ వైపు చూస్తుంది ఇక రాహుల్ కూడా ప్యాడ్ని చూస్తారు అంటే ఇప్పటిదాకా నువ్వు వాడుతున్నది డ్రామా అన్నమాట హీ నిజం తెలియక నేను నిన్న ఇంట్లో భరిస్తున్నాను నన్ను ఇంత మోసం చేస్తావా నీ వల్ల నేను మోసగాడిగా మారిపోయాను నా ఇంట్లో నాకు లేదు ఇంట్లోనే దొంగతనం చేయాల్సిన పరిస్థితి వచ్చింది ఇక ఈ రోజు నిన్ను బికి గెంటేయకపోతే నేను రాహుల్నే కాను అని చెప్పి ఇక స్వప్నని ఈడ్చుకుంటూ ఇక కింద హాల్లోకి నెట్టేస్తారు రాహుల్ రాహుల్ ఏమైందిరా కడుపుతో ఉన్న పిల్లని అనగానే అమ్మమ్మ తాతయ్య ఇన్ని రోజులు నన్ను మోసగాడిలా మీరు అందరూ అనుకున్నారు ఇప్పుడు అసలైన మోసకారి ఈ స్వప్న తనకి ప్రెగ్నెంటే లేదు అలా డ్రామా ఆడి నాతో తాలిబొట్టు కట్టించుకుంది కావాలంటే తనని చూడండి అని అంటారు అందరి ముందు ఇక స్వప్న నిలబడుతుంది స్వప్న ప్రెగ్నెంట్ కాదని అందరికీ అర్థమైపోతుంది ఇక ఇటువైపు కనకం అటువైపు కావ్య ఇక మధ్యలో స్వప్న వీళ్ళ ముగ్గురి వైపు ఇక దుగ్గిరాల ఫ్యామిలీ అంతా చూస్తూ ఉంటారు ఈరోజు ఎపిసోడ్ ఇలా ఇంట్రెస్టింగ్గా ఎండ్ అవుతుంది ఫ్రెండ్స్ రాబోయే ఎపిసోడ్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్